గాయస్ ఎవరన్నా అరకు వెళ్ళాలనుకుంటే కనుక అరకు వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్లో స్టే ఎక్కడ బాగుంటుంది, హోటల్ రూమ్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. స్కిప్ చేసి చూడకండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు రూమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆ వెబ్సైట్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే చేశాను. కంప్లీట్గా చూడటానికి అయితే ట్రై చేయండి. హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. సో రాత్ర వచ్చేసరికి లేట్ అయింది, రూమ్ తీసుకుని హరిత హిల్ రిసార్ట్స్ లో తీసుకున్నాం. సో ప్రైస్ వచ్చేసరికి 1350 అయితే పడింది. ఇది సండే ప్రైస్, మీకు నార్మల్ డేస్ లో వచ్చేసరికి 950 రూపీస్ అయితే పడుతుంది. మీకు పర్సన్స్ నలుగురు ఉన్నా సరే ఇది సరిపోతుంది అనమాట. మీకు హోటల్ రూమ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. మీకు అది స్టార్టింగ్ ప్రైస్. మీకు అక్కడ నుంచి ఏసీ రూమ్స్, లగ్జరీ రూమ్స్, డీలక్స్ రూమ్స్, మీకు అన్ని ఫెసిలిటీస్ కావాలంటే మీకు 5500 అలా పడుతుంది రూమ్స్ అయితే. గాయస్ ఈ రూమ్ లో వచ్చేసరికి టీవీ ఫెసిలిటీ అలా ఏం లేదు, ఏసీ కూడా లేదు, జస్ట్ రూమ్ మనం గ్లేజర్ హాట్ వాటర్ అయితే ఉంది. సో ఒకసారి రూమ్ ఎలా ఉందని చూపిస్తాను చూడండి. గాయస్ మీకు అవుట్ సైడ్ వచ్చేసరికి రూమ్స్ ఎలా ఉంటాయి, మీకు పెంకుటిల్లు ఇయ్యి ఇక్కడ చూడొచ్చు, మూడు రూమ్స్ కలిపి ఒక పెంకుటిల్లు కింద ఇచ్చారు. అలాగే ఇటు సైడ్ కూడా 1, 2, 3, 4 రూమ్స్ కలిపి ఈ పెంకుటిల్లు కింద ఇచ్చారు. మాది మధ్యలోది 305 నెంబర్. గాయస్ ఇంకా రూమ్ లోకి వెళ్ళి రూమ్ లో ఎలా ఉందని చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ ఒక చిన్న డస్ట్బిన్ గాట్లకి ఇక్కడ ఏరియా అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ టీవీ ఉండేదంట, ప్రజెంట్ ఎల్ఈడి టీవీస్కి అప్గ్రేడ్ చేద్దామని టీవీస్ అయితే తీస్తారు. మీరు వచ్చేసరికి మ్యాక్సిమం టీవీస్ ఉంటాయి. ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ముగ్గురికి ఈజీగా సరిపోతుంది బెడ్ వచ్చేసరికి. నైట్ స్టే చేసాం కాబట్టి చంద్రబందరగా ఉందన్నమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ఇంకా ఫ్యాన్ అలాగే వాష్రూమ్ చూపిస్తాం. ఒక కబోర్డ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు లగేజ్ అయి పెట్టుకోవడానికి. సో టాయిలెట్ వచ్చేసరికి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంది. షింక్ అలాగే గ్లేజర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో వచ్చేసరికి గ్లేజర్ లేకపోతే అసలు మీకు స్నానం చేయడం అంటే కష్టం, ఎందుకంటే తెల్లారి గట్ల బాగా చెల్లేస్తుంది. మీరు ఏసీ రూమ్ తీసుకోవడం అయితే శుద్ధదండగా ఈ ఏరియాలో మీకు బాగా సమ్మర్లు అయితే ఏమన్నా తీసుకుంటే ఓకే, కానీ ఈ టైంలో మట్టికి మీరు ఏసీ రూమ్స్ అయితే తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఏసీ వేసుకున్నా ఏసీ వేసుకోకపోయినా ఒకేలా ఉంది. నేను వైజాగ్ మొత్తం అన్ని ఏసీ రూమ్సే తీసుకున్నాను కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏసీ రూమ్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే 6 దాటిన తర్వాత చలి మామూలుగా లేదు. అదొకటి మొత్తం పెంకుటిల్లు కదా, కూల్ గా ఉంది. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను హరిత రిసార్ట్స్ ది. అలాగే చెక్అవుట్ టైం కూడా 9:00. మీరు ఏ టైంలో బుక్ చేసుకున్నా సరే నెక్స్ట్ డే 9:00 చెక్అవుట్ టైం అనమాట. అలాగే టిఫిన్స్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారు మీకు. గాయస్ ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ వెబ్సైట్ కి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను అరకులో స్టే చేసింది వచ్చేసరికి కాఫీ మ్యూజియానికి ఆపోజిట్ లో ఉండే హరిత హిల్ రిసార్ట్స్. మీరు అక్కడే స్టే చేస్తేనే మీకు బడ్జెట్ లో వస్తుంది. హరిత హిల్ రిసార్ట్స్ ఇంకా 2-3 ఉన్నాయి అక్కడే అరకులోనే. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి వేరే ప్లేస్ కి వెళ్తే మట్టికి చాలా ఇబ్బంది అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీకు కాఫీ మ్యూజియం అనేది ఎవరు అడిగినా సరే చెప్తారు, దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది, దాన్ని బట్టి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇలా వెబ్సైట్ కి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏ ప్లేస్ లో మనం స్టే చేద్దాం అనుకుంటున్నాం అంటే మనం అరకులో బుక్ చేసుకుందాం కాబట్టి అరకు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి వీళ్ళ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం రిసార్ట్స్, ఆ రిసార్ట్స్ ప్లేసెస్ అన్ని ఇక్కడ అయితే మెన్షన్ చేసింది. అమరావతి అలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేనైతే అరకు కాబట్టి అరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఏ డేట్ టు ఏ డేట్ స్టే చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ వచ్చేసరికి నేను జనవరి 30కి అయితే పెట్టుకుంటున్నాను, అంటే 32, 31 అని జనవరికి అని పెట్టుకున్నాను. అలాగే పిల్లలు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మొబైల్ అయినా ఎలాగే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి అడల్ట్ 2 మెంబర్స్, చిల్డ్రన్ 1 మెంబర్ అని సెట్ చేస్తున్నాను. సెట్ చేయగానే మీకు ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ అరకులో వీళ్ళ రిసార్ట్స్ అయితే చూడొచ్చు. మనకి ఫస్ట్ అరకు మయూరి హరిత హిల్ రిసార్ట్స్ ఇది. మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటేనే నేను చూపించిన ప్రైస్ కి రూమ్స్ అయితే వస్తాయి. మీకు వేరే వేరే అయితే కనుక ఇంకా ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తెలియక నేను ఫస్ట్ అలాగే చేసుకుని ఒక రోజు అయితే స్టే చేశాను. ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే అక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బుక్ నౌ మీద క్లిక్ చేయగానే ప్రైజెస్ అయితే వస్తాయి. మీకు ఏ ప్రైస్ లో మీకు కావాలనుకుంటే ఆ ప్రైస్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రూమ్స్ నాన్ ఏసీ, డీలక్స్ ఇలా చాలా ఉంటాయి. నేనైతే లీస్ట్ ప్రైస్ ఉన్నది మీకు 1064. ఇది ప్రైస్ అయితే వేరీ అవుతా ఉంటది. సండే రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైస్, నార్మల్ డేస్ లో వచ్చేసరికి తక్కువ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటున్నాను రూమ్ ఒకటి. ప్రైస్ వచ్చేసరికి చూడొచ్చు 1064 అయితే పడుతుంది విత్ జిఎస్టీ. మీకు 950 రూపీస్ మనకి ఈ రూమ్ కాస్ట్. మీకు జిఎస్టీ వచ్చేసరికి 114 రూపీస్ అయితే పడుతుంది. మొత్తం 1064 రూపీస్ అయితే పడుతుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటది. ఇక్కడ వచ్చేసరికి నా నేమ్, అలాగే ఫోన్ నెంబర్, అలాగే
అలాగే తను మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే ఆ మెయిల్ కూడా ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ కి రూమ్ తాళాలు తీసుకునేటప్పుడు ఆ రిసిప్ట్ అనేది చూపించాలి. మనకి మెయిల్ లో చూపించినా మనకి ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ మీకు వస్తుంది. ఆ రిసిప్ట్ చూపిస్తేనే మీకు తాళాలు ఇస్తారు. ఆ రిసిప్ట్ మీరు మిస్ అయితే కనుక మెయిల్ లో చెక్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ నా మెయిల్ ఐడి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి పే నౌ అని అడుగుతుంది. అయితే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ కార్డు మీద కానీ బుక్ చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసేది మీరు కార్డు పే చేయండి, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవ్వదు. యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే అది ఫెయిల్ అయింది అనుకోండి, మీకు రిసిప్ట్ రాదు, ప్లస్ అమౌంట్ కట్ అయిపోద్ది. మళ్ళీ 2-3 డేస్ తర్వాత రిఫండ్ అవుతాయి. అమౌంట్ అయితే పోదు, కానీ రిఫండ్ అయ్యేసరికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది, మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే కార్డు టు పే చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడ పే కొట్టగానే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ పట్టుకొని మీరు ఏదైతే కౌంటర్ ఉంటుందో కౌంటర్ లోకి వెళ్ళగానే మీకు ఆ రిసిప్ట్ చూపిస్తే మనకి రూమ్ కీస్ అయితే మీకు కావాల్సిన రూమ్ ఏవి అవైలబిలిటీ ఉన్నాయి చూసుకొని ఆ రూమ్స్ అయితే మీకు అయితే ఇస్తారు. సో ఓవరాల్ గా ఈ వెబ్సైట్ గురించి అలాగే ఎలా బుక్ చేసుకోవాలి ఈ హోటల్ రూమ్ లో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.